ఈ రోజు నుంచి 10 రోజుల లోపల ఈ యొక్క బోర్డ్స్ స్టేట్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్ బోర్డ్స్ పరీక్షలు నిర్వహించిన స్టేట్ బోర్డ్స్ ఈ యొక్క అసెస్మెంట్ ఏవైతే ఉన్నాయో విద్యార్థుల మరి మార్క్స్ ను అవి ఒక 10 డేస్ లోపల ఫైనలైజ్ చేయాలి అండ్ ఎంటైర్ రిజల్ట్స్ ఆ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా 31 జూలై లోపల చేయాలని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ విషయాలన్నింటినీ మరి సమీక్షించిన తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి అట్లాగే సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు ఇచ్చిన సమాచారం మేరకు పరీక్షల నిర్వహణ మూల్యాంకనం మరియు ఫలితాల ప్రకటనకు కనీసం 40 రోజుల సమయంతో పాటు ఆదనంగా 15 రోజుల ముందుగా విద్యార్థులకు పరీక్షల టైం టేబుల్ యొక్క సమాచారం ఇవ్వవలసి ఉందని చెప్పి పేర్కొనడం జరిగింది ఈ విషయాన్ని కూడా నేను గతంలో కూడా పదే పదే చెప్పడం జరిగింది ఒక 40-45 డేస్ పడుతుంది 45 డేస్లో మరి ఈ రిజల్ట్స్ పూర్తిగా ఈ ప్రాసెస్ ఎంత కంప్లీట్ చేసుకొని మరి రిజల్ట్స్ అనౌన్స్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈరోజు సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఈ తీర్పు దృష్ట్యా గౌరవ అపెక్స్ కోర్టు వారి ఆదేశాల ప్రకారం నిర్ణీత కాల వ్యవధిలో అనగా 31 జూలై నాటికి పరీక్షల ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం కాదు ఇదే విషయాన్ని గౌరవ మరి ముఖ్యమంత్రి గారికి తెలియచేయడం జరిగింది ఈ విషయం మీద పూర్తిగా మరి చర్చించిన తర్వాత పై విషయాన్ని ఈ యొక్క డేట్స్ డెడ్ లైన్స్ ఏవైతే సుప్రీంకోర్టు వారు చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగిందో ఎందుకంటే అంతకుముందు కూడా వాళ్ళు యూజీసీ అంటే ఉన్నత విద్యకు సంబంధించినటువంటి అడ్మిషన్స్ చేసే మరి అపెక్స్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా సుప్రీంకోర్టు వారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది యూజీసీ ఆల్సో విల్ బి ఇష్యూయింగ్ నెసరీ ఇన్స్ట్రక్షన్ టు ఎన్ష్యూర్ దట్ ది అడ్మిషన్ ప్రాసెస్ బై ది కాలేజెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ షుడ్ కమెన్స్ ఓన్లీ ఆఫ్టర్ ది డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్స్ బై సిబిఎస్ఈ అండ్ ఐసిఎస్ఈ ఇన్క్లూడింగ్ ది స్టేట్ బోర్డ్స్ కాబట్టి యూజీసీ వాళ్ళు కూడా కాలేజెస్కు అంటే ఉన్నత విద్యకు సంబంధించి ఇంటర్మీడియట్ తర్వాత ఏవైతే కోర్సెస్ ఉంటాయో డిగ్రీ కోర్సెస్ అన్నిటికీ కూడా 31 జూలై డెడ్ లైన్ తర్వాత ఇష్యూ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఒక యూనిఫామిటీ వస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి మన విద్యార్థులు కూడా ఇతర రాష్ట్రాల్లో కానీ మరి వేరే సంస్థల్లో కూడా ఈ అడ్మిషన్ తీసుకోవడానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలి మరి ఈ యొక్క పరీక్షలు ఇంత టైట్ షెడ్యూల్లో 10 డేస్ ఇప్పుడు లోపల అండ్ 31 జూలై లోపల నిర్వహించడం మరి వీలు కాని పరిస్థితుల్లో ప్రభుత్వం మరి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పబ్లిక్ పరీక్షలు థీరీ 2021ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం జరుగుతూ ఉంది మరి దీని తర్వాత రద్దు చేసిన పరీక్షల మార్కులను ఏ పద్ధతిలో కేటాయిస్తారనే విషయాన్ని త్వరలోనే ప్రకటించడం జరుగుతుంది అంటే ఈ యొక్క మార్క్స్ సిబిఎస్ఈ వాళ్లకు ఒక డీటెయిల్డ్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ఏ విధంగా ఈ అసెస్మెంట్స్ చేయాలి ఏ మార్కులు పరిగణలోకి తీసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర కేవలం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ మార్క్స్ మాత్రమే అవైలబిలిటీ ఉన్న నేపథ్యంలో ఒక హై పవర్ కమిటీని కాబట్టి ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేసి ఈ ఎంటైర్ ప్రక్రియను ఈ యొక్క మూల్యాంకనం వాళ్ళ యొక్క మార్క్స్ను ఏ విధంగా అసెస్మెంట్ చేయాలని చెప్పి మరి నిర్ణయం తీసుకోవాలనో ఆ కమిటీ సిఫార్సుల మేరకు త్వరలోనే నిర్ణయించడం జరుగుతుంది అట్లాగే ఇతర బోర్డులు కూడా ఇప్పటికే ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ చేయడం వలన మనకు కూడా మన విద్యార్థులు కూడా ఏ విధంగా కూడా నష్టపోకుండా ఎందుకంటే ఈ యొక్క డెడ్ లైన్ ఏదైతే ఉందో ఈ 31 జూలై డెడ్ లైన్ కామన్గా అన్ని రాష్ట్రాల్లో మరి దీన్ని వర్తింపు చేసే దిశగా సుప్రీంకోర్టు ఆర్డర్లు మరి ఉండడం వలన ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క సుప్రీంకోర్టులోని చర్చల నేపథ్యంలో వారు ఇచ్చినటువంటి ఆర్డర్లను సుప్రీంకోర్టు ఆర్డర్ను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఇంటర్మీడియట్ పరీక్షలను
రద్దు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని పదవ తరగతి పరీక్షలు కూడా రద్దు చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. Absolutely, there is no indecisiveness on the part of the government right from the day one till today in the morning, right, including the affidavit filed before the Honorable Supreme Court. We have time and again, we have mentioned it that we are ready to conduct the examinations duly following all the protocols, including, 15 students for every room and then maintaining physical distances and following absolutely to the last core of the points of the standard COVID-19 protocols. We have been telling very clearly, and this is the second best option available with the government. Cancellation is the second best option. The best option is always government have been telling that we want to, in keeping in view of the future of the students. Our Honorable CM also have been telling repeatedly, and then we have also told that we are ready. We are ready with the conducting examinations, and we have filed the same thing in the affidavit. In the affidavit filed before the Honorable Supreme Court. Where is the question of confusion at all? We have been telling, we told very, very clearly, including today, you can see all the papers also carried that in the affidavit also we have mentioned how actually we are going to conduct it. But now that the Honorable Supreme Court has fixed the deadlines, has fixed the deadlines. The deadlines is 10 days. Within 10 days, you have to enumerate the entire the scheme of assessment of the marks, and then the internal assessment marks also, and the results also had to be. The results had to be announced by 31st July, which is absolutely, not possible in the given circumstances, because I have been telling, not now, in before also, that we require this number of days. My secretary is there next to me, Direct Secretary Board of Intermediate Education, and my principal secretary is also there. If you want, you can clarify with them. Given the time required for each stage, the announcement of the notification, so that sufficient number of days had to be given to the students for preparing for the examinations. Because generally we give 10 to 15 days for announcing the, after announcement of the schedule, for conducting the examination. And 7 papers are there, alternative days we have to conduct. And earlier schedule also we have said, if you start the examination in the month of July, and then it will go up to July 27. And then thereafter we require another 15 days for evaluation, and then finally publication of results. So where is the question? Now, since Honorable Supreme Court has given a ruling, and then today in the court they have given the orders that what is the time limit to be followed, and there is no option, and then our students should not be put to any inconvenience, because this is very ambitious time schedule of concluding the examinations. So in the best interest of the students, second option we have exercised, and then we are cancelling the examinations. We have given almost 1 month back. We have given the schedule. If you want, I'll give a copy of the schedule. The schedule for conducting of examinations, for intermediate examinations, has been given almost 15 to 20 days back, and it will be commencing from July 7th. The entire state knows about it. It was there. We have published the schedule. It was there. The schedule is very much there on record. And then why? Supreme Court never asked the schedule. Supreme Court only asked, how are you going to conduct the examinations? We told them. How are you going to conduct the examinations? We told, all the steps that are required to be followed. Step 1, step 2, step 3, how many? The schedule, timelines, everything is there. We have mentioned it. There is absolutely no ambiguity at all. You ask anybody, all the press here, and then how many times I have come before the press, and then how many times I have mentioned, did I ever mention that we are having two minds and all? I have never said that. It's only when Supreme Court intervened, it's only when Supreme Court said that, why you are going to conduct the examination, then also we have mentioned in the affidavit very clearly.